రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై అందరి దృష్టి ఉంది ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నారు ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా విభిన్నంగా ఉండడంతో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది రామారావు అనే ఆఫీసర్కు సంబంధించి కథను ఒక రాత్రి జరిగే సంఘటనతో చూపించబోతున్నట్లు చెబుతున్నారు ఒక్క రాత్రిలో జరిగే కథలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు రాబోతున్నాయి అలా రామారావు ఆన్ డ్యూటీ సినిమా సాగుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది తమిళంలో ఈ మధ్య వచ్చిన ఖైదీ సినిమా కథ మొత్తం ఒక రాత్రి సాగుతుంది ఆ రాత్రిలోనే సినిమా మొత్తం కూడా నడుస్తుంది ఇప్పుడు రవితేజ గారు చేస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా అలాగే ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు అయితే ప్లాష్బ్యాక్ ఎపిసోడ్లో హీరోయిన్ రొమాన్స్ కామెడీ పాటలు ఇలా అన్నీ ఉంటాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు రవితేజ ఇప్పటికే కిలాడీ సినిమాతో విడుదలకు సిద్ధంగా ఉన్నారు పరిస్థితులు అనుకూలించి థియేటర్లు దొరికితే వెంటనే విడుదలకు సిద్ధం చేయబోతున్నారు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రామారావు ఆన్ డ్యూటీ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం సినిమాకు సంబంధించినటువంటి చివరి దశ చిత్రీకరణ చేస్తున్నారట ఒక ప్రభుత్వ అధికారి జీవితంలో ఒకరోజు రాత్రి జరిగే సంఘటనలు మరియు ఆయన గతంలో జరిగిన విషయాలను విభిన్నమైన ప్లేతో నడిపించే సినిమాగా రామారావు ఆన్ డ్యూటీ సాగుతుంది అంటూ సమాచారం అందుతుంది ఈ సినిమాలో రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్ మరియు మలయాళ క్రేజీ బ్యూటీ రజీషా విజయం నటిస్తున్నారు రెగ్యులర్ కమర్షియల్ సబ్జెక్ట్గా కాకుండా విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాగా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రవితేజ చేశాడంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బరిలో క్రాక్తో అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు గాడి తప్పిన బండికి క్రాక్తో తిరిగి పట్టాలెక్కించారు గత వైభవాన్ని తిరిగి తేవాలన్న కసితో రవితేజ ఈ సినిమా కోసం ఎంతగానో హార్డ్ వర్క్ చేశారో తెలిసిందే ఫైనల్గా రవితేజ గారు ఆశించింది దక్కింది క్రాక్ బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో రవితేజ బిజీ అయ్యారు ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడీ సినిమా చేస్తున్నారు ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మాస్రాజా అభిమానులు ఏ మాత్రం నిరుత్సాహపరచకుండా పక్కా కమర్షియల్ చిత్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు రెండు విభిన్నమైన పాత్రలతో మెరుపులు మెరిపిస్తారని సమాచారం ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది అంతేకాకుండా టాకీ చిత్రీకరణ కూడా పూర్తయింది అటు ఫోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో యూనిట్ ప్రచారంలో స్పీడ్ పెంచడానికి రెడీ అవుతుంది కొన్ని రోజులుగా లిరికల్ సాంగ్స్ని రిలీజ్ చేయడానికి సంసిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది అలాగే రిలీజ్కి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు ఇన్సైట్ టాక్ వినిపిస్తుంది దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్లో థియేటర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు ఈలోపు కరోనాపై కూడా క్లారిటీ వస్తుందని ఎంత గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తుంది అంటే రిలీజ్కి ఇంకా రెండు నెలల సమయం ఉంది ఈలోపు నెమ్మదిగా అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చని భావిస్తున్నారు అగ్ర హీరోల సినిమాల రిలీజ్ పైన మున్ముందు ఫుల్గా క్లారిటీ వస్తుంది మహమ్మారి అంశంపైన అధికారులు సమగ్ర సమాచారం వచ్చే వరకు కొన్నాళ్ళు వేచి చూస్తున్నారట ఇవన్నీ బేరీజు వేసుకొని కిలాడీ నిర్మాతలు నవంబర్కి వెళ్తున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రానికి దేవిశ్రీష్ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు పెన్ స్టూడియోస్ ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి మరోవైపు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ పేరుని టైటిల్గా ఫిక్స్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి రామారావు ఆన్ డ్యూటీ తర్వాత రవితేజ ఏ సినిమాలో నటిస్తారన్న దానికి ఇటీవీలో అప్డేట్ వచ్చింది రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ ఏకంగా పెట్టుబడి పెట్టి నిర్మాతగా కొనసాగుతున్న రవితేజ స్క్రిప్ట్ మైండ్ దృష్టి సారించారు పై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లు తెలుస్తుంది కిలాడి నిర్మాణంతరం పనులు సాగుతున్నాయి రామారావు షూటింగ్ దశలో ఉంది వీలైనంత త్వరగా అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాలన్నదే ప్లాన్ అయితే ఈ రెండిటితో బిజీగా ఉండే మాస్ రాజా మరో చిత్రాన్ని కూడా పట్టాలి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది ఈసారి ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో సినిమా చేయాలని కంకరం పట్టుకున్నారని తెలుస్తుంది ఒక ప్రముఖ బయోపిక్ గురించి గత రెండేళ్లుగా రవితేష్ దగ్గర చర్చ జరుగుతుంది ముందుగా ఈ కథ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ రానా వంటి వారిని సంప్రదించారు చివరికి రవితేజ వద్దకు వచ్చి చేరింది వంశీకృష్ణ స్క్రిప్ట్పై కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు చివరిగా రవితేజ లాక్ అయినట్లు తెలుస్తుంది స్క్రిప్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నట్లు తెలుస్తుంది ఒక క్రిమినల్ దొంగ కొత్త ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కునుంది దీనికి కమర్షియల్ అంశాలు జోడించి మాసరాజా ఇమేజ్కు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది ఈ యాక్షన్ డ్రామాను అభిషేక్ అగర్వాల్ అత్యంత భారీ బడ్జెట్తో బహుభాషల్లో నిర్మించనున్నారు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం